హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి వంటిల్లు ఈరోజు మనం ఎంతో రుచికరంగా ఉండే నూనె సొరకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ రెండు పెద్ద టమాటాలు నాలుగు ఎండుమిరపకాయలు పది చిన్న టీ గ్లాస్ నిండా వేరుశనగపప్పు చిన్న ముక్క ఎండు కొబ్బరి తెల్ల నువ్వులు జీలకర్ర ఆవాలు పసుపు ఉప్పు కరివేపాకు తెల్లగడ్డలు ముందుగా సొరకాయని తీసుకొని ఒక టూత్పేక్తో దీనికంతా ఇలా కుచ్చుకోవాలండి ఇలా కుచ్చడం వల్ల దీని లోపల వాటర్ అంతా వెళ్ళిపోతుంది మన డీప్ ఫ్రైకి కూడా బాగుంటుంది ఇలా మొత్తం కుచ్చుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి మీరు లేతది ఒక చిన్న సొరకాయ తీసుకోండి సరిపోతుంది చూసారు కదా ఇలా సొరకాయ అంతా కూడా కుచ్చడం వల్ల నీరంతా వెళ్ళిపోయి మనకు సొరకాయ కూరకి రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుందాము చూసారు కదండి ఈ విధంగా కట్ చేసుకొని అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకుందాము కొంచెం లావు ముక్కలే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు డీప్ ఫ్రై అయ్యేటప్పటికి సొరకాయ సైజు కొంచెం తగ్గుతుంది నేను ఒక హాఫ్ సొరకాయ మాత్రమే తీసుకున్నానండి చూసారు కదా ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి వీటన్నిటిని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మరో ప్యాన్లో ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు అలాగే వేరుశనగపప్పు కూడా వేసి మంచి బ్రౌన్ కలర్గా ఫ్రై చేసుకుందాము లాస్ట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకొని చీటపట్లు ఆడాక స్టవ్ ఆపేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అలాగే వేరుశనగపప్పు నువ్వులు అలాగే ఎండు కొబ్బరి కూడా సన్నగా కట్ చేసి వేసుకొని మిక్సీ పట్టుకుందాము చూసారు కదా ఇలా కొంచెం పట్టుకున్న తర్వాత తెల్లగడ్డలు కూడా వేసుకొని మరోసారి మిక్సీ పట్టేసుకుందాం మన పౌడర్ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం పాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అందులో వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే కరివేపాకు వేసి చిటపట్లాడాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాము ఇందులో వన్ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి కలిపి మూత పెట్టేసుకుందాము టమాటాలు ఆనియన్స్ మనకు బాగా ఉడకాలి చూసారు కదండి టమాటాలు ఆనియన్స్ బాగా ఉడికాయి ఇప్పుడు ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసేసుకుందాము వేసుకొని బాగా కలపాలి ఆయిల్ అంతా కూడా ఆ పౌడర్కి పట్టాలి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న సొరకాయని కూడా వేసుకొని బాగా కలుపుకుందాము కలిపేసి మూత పెట్టేసుకుందాము దీన్ని సిమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి చూశారు కదండి మన నూనె సొరకాయ కూర రెడీ అయిపోయింది సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మీరు కానీ ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది చూసారు కదండి మన నూనె సొరకాయ కూర రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వంటతో మీ ముందుంటాను